ఇంకొక ఇక్కడ విషయం అన్న, మీరు అన్నారు ఇప్పుడు పంజాబ్ కోర్టు ఇచ్చినట్టుగా బంధుకృష్ణ ఫైట్ చేస్తున్నదంతా కూడా ఏ పంజాబ్ కోర్టు ఇచ్చినట్టుగా రాష్ట్రాలకు హక్కు ఉంది కాబట్టి రాష్ట్రాలు చేసుకోవచ్చు, దాని ప్రకారంగా మా తెలుగు రాష్ట్రాల్లో చేయండి అని చెప్పేసి అడగడం ఒకటి. ఒకవేళ నరేంద్ర మోడీ కనుక ఇంప్లిమెంట్ అంటే అది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఆయన కనుక ఇన్వాల్వ్ అయ్యి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదంటే అక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలతోని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చూపించగలిగితే అన్ని రాష్ట్రాలు యాక్సెప్ట్ చేస్తారు కదా. ఇప్పుడు మందకృష్ణ గారు చేసే పోరాటం కూడా ఎందుకు ప్రధానమంత్రిని పట్టుకున్నారు మీరు, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని తీసుకురాచ్చారు అని అంటే ఆయన ఏం చెప్తున్నాడు, ప్రధాని అయితే అన్ని రాష్ట్రాల మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ ఫోన్ చేసి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి, రేవంత్ రెడ్డి ఇంకో నీకు కావాల్సిన విషయాల్లో నేను సహాయం చేస్తాను, ఈ మా వర్గీకరణ విషయంలో నాకు సహాయం చేయి, మీ అసెంబ్లీ తీర్మానం చేయండి అని చెప్పేసి అంటే నరేంద్ర మోడీ చెప్పిన తర్వాత లేదంటే కేంద్రం చెప్పిన తర్వాత ఇక్కడ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి బీజేపీ పాలనలో ఎక్కువ రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఎక్కువ రాష్ట్రాల్లో అది అమలు అయితే తర్వాత మిగతా రాష్ట్రాల్లో కూడా అమలు చేయండి అని చెప్పేసి వాళ్ళు గొడవ చేసే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకునే మందకృష్ణ ఫైట్ చేస్తున్నాడు అనేది ఆయన చెప్తున్న విషయం. మీరేమంటున్నారు, అది కేంద్రంలో అంటే ముఖ్యంగా సుప్రీంకోర్టులో ఉన్నాయి కాబట్టి ప్రధాని మాట్లాడద్దు అంటున్నారు, ఆల్రెడీ ప్రధాని మాట్లాడిండు, ఒక కమిటీ వేసిండు, ఆ కమిటీ రిపోర్ట్ కూడా లోక్సభ ఎన్నికల ముందే వస్తుంది, తప్పకుండా మేము వర్గీకరణ చేస్తామని చెప్పేసి బీజేపీ చెప్తుంది. మేము అవసరమైతే వర్గీకరణ చేస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగలు మొత్తం కూడా బీజేపీ మళ్ళీ గెలిపించుకోవడానికి మేము పని చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇవంతా చూసేది ఉంటే ఒక ఒక పని అయితే ముందుకు సాగుతుందేమో అన్నట్టుగా ఉంది. మరి సుప్రీంకోర్టు తీర్పు పక్కన పెట్టేసి ఇదంతా జరిగే అవకాశాలు ఉంటాయా? అది లేదండి, ఎందుకంటే ఈ మొత్తంలో బీజేపీ విధానాన్ని మనం చూస్తే బలహీనంగా ఉన్న దగ్గరే బీజేపీ ఇలాంటి చీప్ ట్రిక్స్ టాక్టిక్స్ ప్లే చేస్తూ ఉంది. ఉత్తరప్రదేశ్ వాళ్ళ ప్రభుత్వమే గత 10 సంవత్సరాలుగా ఉంది, బీహార్ వాళ్ళకి జెండా పోసేవాళ్ళు ఉన్నారు అనుకూలంగా, ఇప్పుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అంటే మొత్తం నార్త్ ఇండియాలో ఉన్న బలమైన పార్లమెంటు సీట్లు ఎక్కువ ఉన్న రాష్ట్రాలన్నింటిలో బీజేపీ ఉంది. మరి అదే రాష్ట్రాలు కేంద్రానికి రాసిన లేఖలు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పింది, లేఖలు ఇచ్చారు వాళ్ళు. వాళ్ళ చేత అనుకూల బీజేపీ ఇక్కడ కర్ణాటకలో ఉన్నప్పుడు కూడా కర్ణాటక ప్రభుత్వం నుండి అనుకూలంగా అసెంబ్లీ తీర్మానం చేసి మాకు అంగీకారం అయ్యి వర్గీకరణ అని చెప్పి ఒక లెటర్ పంపలేదు. ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు ఇచ్చినాయి, గతంలో ఇచ్చినాయి, ఇప్పుడు ఇచ్చినాయి, టీఆర్ఎస్ ఇచ్చింది, తర్వాత అక్కడ ఉన్న వైసీపీ కూడా ఇచ్చింది. మరి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వట్లేదు? ఎన్నికల ప్రహసనంగా వేదిక మీద మాట్లాడుతున్నారు తప్ప ఆచరణలో ఆచరణాత్మకంగా మా రాష్ట్రంలో చేయండి, మాకు ఇష్టమైన అసెంబ్లీ తీర్మానాలు ఎందుకు చేసి పంపటం లేదు? ఇప్పటి వరకు 4 రాష్ట్రాలు అసెంబ్లీలు ఆమోదించి పంపలేదు. అవి రెండేమో ఆంధ్ర తెలంగాణ, మూడోదేమో పంజాబ్, 4 బీహార్. బీహార్ కూడా ఆమోదించింది తప్ప ఇప్పటివరకు చేయలేదు, చట్టం చేయలేదు అక్కడ. బీహార్ వాళ్ళేమో దళిత్ మహాదళిత్ అని పెట్టారు వర్గీకరణ, కులపరమైన వర్గీకరణ లేదు అక్కడ. రెండు గ్రూపులు రిజర్వేషన్లు ఎంజాయ్ చేసిన అంటే ఒక రకంగా అది ఏంటంటే క్రిమిలేయర్ లాంటిది అనుకోండి. రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందిన ప్రజలు, అదే రిజర్వేషన్ ద్వారా ఏ రకమైన లబ్ధి పొందని ప్రజలు, అట్లా దళిత్ మహాదళిత్ అని వాళ్ళు రెండు గ్రూపులు చేశారు. తమిళనాడులో ఏం చేశారు, అది బెస్ట్ పాలసీ. తమిళనాడులో ఏం చేశారంటే వర్గీకరణ లాగా చేశారు, అది కూడా ఎట్లా చేశారంటే అక్కడ 15% ఎస్సీలు ఉన్నారు, వాళ్ళు అక్కడున్న అరుంధీతియార్ అనే కులానికి అంటే లైక్ మాది కనుకోండి, వాళ్ళకి వాళ్ళ అనుబంధ కులాల 7 ఉన్నాయి అక్కడ. రిజర్వేషన్ల వర్గీకరణ కావాలని అడిగిన వాళ్ళు వాళ్ళకి ఏం చెకిలియాను ఇట్లాంటి కులాలు, అరుంధీతియారు చెకిలియాను ఇట్లాంటి కులాలు ఉన్నాయి, వాళ్ళకి అక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే 3% పెంచి 15 మొత్తం తమిళనాడులోని ఎస్సీ కులాలు ఎంజాయ్ చేస్తాయి పోటీ పడి. ఎక్స్క్లూజివ్ ఈ 7 కులాలకి, అరుంధీతీయులకి, మిగతా వాళ్ళకి 3% ఇచ్చి 3 రోస్టర్ పాయింట్లు కూడా ఫిక్స్ చేశారు వాళ్ళకి. ఆ రోస్టర్ పాయింట్ ఉద్యోగం వచ్చినప్పుడు ఆ 7 కులాలే పోటీ పడతాయి ఆ 3 ఉద్యోగాలకి. ముందు రోస్టర్లో 2nd రోస్టర్ పాయింట్ జాబ్ వచ్చింది అనుకోండి, అది అరుంధతి గారు ఆ గ్రూప్లో ఉంది కాబట్టి వాళ్ళు పోటీ పడతారు వాళ్ళు మాత్రమే. అది ఎస్సీ రిజర్వ్డ్ ఉద్యోగం రోస్టర్ పాయింట్ అయినా ఈ మిగతా 40 కులాలు దాంట్లో పోటీ పడ నోటిఫికేషన్ ఇవ్వరు. ఇక్కడ వీటిలో ఏది వచ్చిన ఈ 15% ఈ 7 కులాలు కూడా పోటీ పడవచ్చు. ఓకే, అట్లా వాళ్ళకి ప్రత్యేకంగా కల్పించారు.
అట్లాగే ఇక్కడ పంజాబ్ పంజాబ్ ప్రభుత్వం ఏం చేసిందంటే అక్కడ వాల్మీకీస్ మజ్బీ సిక్కులు అని బాగా వెనకబడిన షెడ్యూల్ కులాలు ఉన్నాయి. వాళ్ళ కోసం అని చెప్పి వాళ్ళు ఉన్న దగ్గర ఆ ప్రజలు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నారో ఆ ప్రతినిధి వాళ్ళు ఉన్న దగ్గర వాళ్ళ ప్రాతినిధ్యం చూడండి. ఇప్పుడు చూసి లేదు వాళ్ళ ప్రాతినిధ్యం లేకపోతే నాలుగు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తే సగం వాళ్ళకి ఇవ్వండి, 50% వాళ్ళకి ఇవ్వండి, మిగతాది మిమ్మల్ని జనరల్గా ఈ పోటీ ఇంతే ఉంటుంది. పంజాబ్లో ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే అక్కడ సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ రెండు కలిసి డిపార్ట్మెంట్ ఒకటైంది. ఓకే, అందుకని ఇప్పుడు అరుణ్ మిశ్రా బెంచి వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఇంద్ర సహాయ కేసు మీద పెట్టి మా కేసుకి మూడు వేసి జడ్జిమెంట్ ఇస్తున్నారు. ఓకే, ఇంద్ర సహాయ కేసు మాత్రం బీసీలు వాళ్ళ క్రీమి లేయర్కి సంబంధించిన కేసు జడ్జిమెంట్ అది, దాంట్లో తరగతులుగా విభజించుకోవచ్చు అని వాళ్ళని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఎందుకు ఉందంటే వీళ్ళు బీసీలు అని చెప్పి వాళ్ళ పర్సంటేజ్ మరి 50% బీసీలు ఉన్నారు దేశం అంతా అని చెప్తున్నారు. మరి 25% ఎందుకు పరిమితం చేశారు వాళ్ళని రిజర్వేషన్లో, మరి 50% ఇవ్వాలిగా. ఎందుకు ఇవ్వలేదంటే ఆ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ నిర్ణయం. తమిళనాడు 68% పెంచింది కదా, అది ప్రత్యేకంగా దాంట్లో వాళ్ళు చట్ట సవరణ చేసుకున్నారు, వీటిలో రాజ్యాంగంలో పొందుపరిచారు, అట్లా ఇచ్చారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరి 25% బీసీలకు ఇస్తుంది. అయితే ఆ జడ్జిమెంట్ దాని ప్రకారం కులాలని ఆ పర్సంటేజ్ అమలు పరిచే విధానం వర్గీకరణ చేసుకునేది బీసీల్లో ఉంది కాబట్టి ఇతర సహాయ కేసులు ఇచ్చిన జడ్జిమెంట్ని ఇక్కడ మాకు ముడిపెట్టింది పంజాబ్ హైకోర్టు ఈ పంజాబ్ కేసు విచారించిన అరుణ్ మిశ్రా బెంచ్. అందువల్ల ఏంటంటే ఆ బెంచ్కి ఎస్సీలు అసలు ప్రత్యేకంగా రాజ్యాంగం గుర్తించిన ప్రజలు, వీళ్ళ హక్కుల్లో కానీ రాజ్యాంగపరమైన అంశాల్లో మనం తీర్పులు ఇవ్వకూడదు, చేయాల్సిన ఇది చట్టసభలకు మాత్రమే ఉంది, పార్లమెంటరీకే ఉంది, పార్లమెంటులో కూడా మూడు వంతులు మెజారిటీ ఉండాలి, అట్లాగే దీన్ని అమలు పరచాలంటే దాన్ని సవరించాలన్నా లేదా మనం ఏదైనా అమెండ్మెంట్ చేయాలంటే 300 రాష్ట్రాలు అంగీకరించి పంపాలా అనే అంశాలు విస్మరించింది సుప్రీంకోర్టు ఇక్కడ. ఓకే, ఎందుకంటే ఉమ్మడి చట్టం ఉంది, ఎస్సీలు బీసీలు ఉమ్మడి చట్టంగా ఉంది కాబట్టి వాళ్ళు సైటేషన్స్ అన్ని కూడా ఇచ్చిన జడ్జిమెంట్లు బీసీలకు సంబంధించిన జడ్జిమెంట్లే ఇచ్చారు, ఇచ్చే రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్పి చెప్పారు. ఇప్పుడు ఆ చెప్తూ మాది ఇక్కడ ఈ కేసులు అడ్డం ఉంది కాబట్టి ఇవి చిన్న ఈ కేసులు ఇచ్చిన సంతోష్ హెగ్డే గారి జడ్జిమెంట్ హిమాలయ శిఖరాల్లాగా అడ్డం ఉంది. ఓకే, దీనికి అందువల్ల వాళ్ళు చేయలేరు. మేముందుకు అయితే మేము ప్రజలకు తెలియాలా న్యాయస్థానంలో జడ్జిమెంట్ ఏమన్నా రానియండి, ఇదిగో ఇది న్యాయం, ఇది రాజ్యాంగం, ఇది ధర్మం, ఇది వాస్తవం అని తెలియాలి. ఇప్పటికీ ఇప్పుడు సెన్సస్ తీస్తే ఇప్పుడు గడిచిన 10 ఏళ్లలో తెలంగాణ ప్రాంతంలో రామచంద్రరాజు కమిషన్ ఇచ్చిన నాటి రిపోర్టులు ఉన్న లెక్కలు లేదు, ఉషా మెహ్రా కమిషన్ ఇచ్చిన లెక్కలతో పోలిస్తే మోర్ దేన్ 70% మాదిగులు ఇక్కడ ఉద్యోగ ఉపాధి రంగాల్లో ముందున్నారు మిగతా షెడ్యూల్ కులాల కంటే, ఇది వాస్తవం. మరి ఏ అసమానత ఏ అన్యాయం జరిగిందని ఇప్పుడు ఎంఆర్పిఎస్ కోసం వర్గీకరణ చేయాలి, వాళ్ళు ఏం చెప్తారు, ఈ బైండ్లోళ్ళు బేగరోళ్ళు బుడగజంగం వాళ్ళు ఇట్లాంటి 500, 1000, 2000 లోపు కులాలు ఉన్నాయి వాళ్ళకి సహాయం కోసం అని చెప్తారు. మరి 25 సంవత్సరాల కాలంలో ఏ బేడజంగం బుడగజంగం వాడికన్నా ఒక రిజర్వ్డ్ సీట్ ఇప్పించారా మీరు సామాజిక న్యాయం అనేవాళ్ళు?